ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకువజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం. రండి, ఒక కీర్తన పాడి దేవుని మహిమపరుస్తాం. ఆశతో నిండిన నా ప్రాణమును, ఆశతో నిండిన నా ప్రాణమును, ఆకలి కొనిన నాదు ఆత్మను, ఆకలి కొనిన నాదు ఆత్మను, మేలుతో నీవు తృప్తి పరచితివి, మేలుతో నీవు తృప్తి పరచితివి, యేసు ప్రభుని ముఖ దర్శనము నా ప్రతి ఆశను తీర్చుకుంది, నా ప్రతి ఆశను తీర్చుకుంది, యేసు ప్రభుని ముఖ దర్శనము నా ప్రతి ఆశను తీర్చుకుంది. వాక్యము చదువుకుందాము. 34వ కీర్తన 1-7 వచనాల వరకు చదువుదాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దావీదు మహారాజు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనకు దేవుడిచ్చినటువంటి రక్షణ బట్టి ఈ కీర్తన రాశాడు. చావుకు సమీపంగా ఉన్నాడు, శత్రువు చేతిలో చిక్కి ఉన్నాడు, తప్పించుకునే మార్గం లేదు. అలాంటప్పుడు దేవుడు తనకు ఒక గొప్ప ఆలోచన ఇచ్చి వెర్రివాణి వలె ప్రవర్తింపజేసి అక్కడి నుంచి అతను తప్పింపబడ్డాడు. అప్పుడు వెంటనే ఈయన కీర్తన రాసుకున్నాడు. కనుక ఆయన దేవుని వైపు చూశానని మొరపెట్టానని చెప్తున్నాడు. ఆయన వైపు చూస్తే మనకు వెలుగు కలుగుతుంది. సూర్యుని వెలుగు భూమి మీద ప్రకాశించినప్పుడు భూమంతా కనిపిస్తుంది. సర్వ వృక్షాలు జీవులు అన్నిటికీ జీవం పొందుతుంది, జీవం కలుగుతుంది. దేవుని వైపు మనం చూసినట్లయితే దేవుడు మనకు రక్షణ ఇస్తాడు. ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఎన్ని శ్రమల్లో ఉన్నా ఆ శ్రమల గుండా మనల్ని తప్పించి ఆయన దూత మనకు కావలి ఉంచి మనల్ని రక్షిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు ఇరుకులు వచ్చినా మనం దేవుని వైపే చూడాలి. అప్పుడు మనం సిగ్గుపడం, మనం లజ్జపడం, మనం గర్వంగా కాలరెత్తుకొని ఈ లోకంలో తిరుగుతాం. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, ఆయన దూతలు మనకు కావలి ఉంటాయి, మనల్ని రక్షిస్తూ ఉంటారు. కనుక ఈ లోకంలో మనము దేవుని వైపే చూడాలి. ఆయన వైపే చూసి ఆయననే మనకు ఆయనకే మొరపెట్టి మనం ఈ లోకంలో ప్రయాణించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆయన అంటాడు, ఈ దీనుడు మొరపెట్టగా ఆయన నాకు ఆలకించి నన్ను విడిపించను. మనం కూడా మన క్లిష్ట పరిస్థితుల్లో మనం దేవుణ్ణే మొరపెట్టాలి. ఉదయకాల సమయంలో మనము ఈ దినమంతటి కొరకు ప్రార్థన చేసుకుందాం. మనకున్నటువంటి కష్టాలు, మనకున్నటువంటి ఇరుకులు ఇబ్బందుల గురించి ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన తప్పనిసరిగా వినే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు. కనుక దేవునికి మొరపెడదాం. ఆయనే మనకు రక్షణ దుర్గం, ఆయనే మనకు కోట, మన ఆశ్రయం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. దావీదు మహారాజు యొక్క జీవితము మాకు ఆదర్శం. కష్టాలు ఉన్నప్పుడు అతడు మొరపెట్టాడు. అలీ అభిమేలకు
ఎదురుగా ప్రభువ మరి తను వెరివాని వల్ల ప్రవర్తించి అక్కడి నుంచి తప్పించుకొని తిరిగి మళ్ళా రాజుగా మరి నాయన ఇస్రాయేల్ ప్రజల మీద రాజ్య పరిపాలన చేయగలిగినాడు. నాయన ఎన్నో కష్టాలు మాకు చుట్టుముట్టినప్పుడు మేము కూడా నాయన బెంబేలెత్తకుండా ప్రభు ధైర్యపడకుండా నీ వైపు చూసి ప్రభు నీకు ప్రార్థించి నాయన మేము విడుదల పొంది మా జీవితాలను కొనసాగించడానికి నీ కృప మాకు అనుగ్రహించి నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.